Nandamuri Suhasini, Kukatpally TDP Abhyardiga nomination Vesaru. Ipudu Andari Drushti, brothers Kalyan Ram, Junior NTR Paine Undi. Suhasini nomination Sandarbhanga, Iddar Tarpuna, NTR, O tweet Petaru. Manaspurtiga, Madhut Praktincharu. Mari, Pratyakshanga Pracharan Chestara, Pracharan Cheyakapote, Elanti Paranamaluntai, Pracharan Cheste, TDP lo vache, Marpulenti. నందమూరి సుహాసిని ఈ పేరు 4 రోజుల కిందటి వరకు ఎవ్వరికీ తెలియదు. నందమూరి అభిమానులకు కూడా పెద్దగా పరిచయం లేదు. నందమూరి హరికృష్ణకు ఓ కుమార్తె ఉందని చాలా మందికి తెలుసు, కానీ ఆమె పేరు సుహాసిని అని కూడా తెలియదు. అంతగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు ఈమె ఎవరో తెలుసుకోవడానికి గూగుల్లో తెలుగు ప్రజలు ట్రెండీగా వెతికేస్తున్నారు. గూగుల్లో ఎక్కువ మంది వెతికిన వారిలో ఆమె ఒకరు. అయినా ఆమె గురించి తెలిసే విషయాలు కొన్నే. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమె హరికృష్ణ కుమార్తె, కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ల సోదరి. సుహాసిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుకట్పల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, నామినేషన్ల గడువు ప్రారంభమయ్యే వరకు తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలు కూడా ఊహించలేకపోయారు. టీడీపీ హైకమాండ్ దగ్గరకు ఈ ప్రతిపాదన వచ్చిందని, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెల్లడించిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాత 3 రోజుల్లోనే ఆమె నామినేషన్ వేశారు. సుహాసిని పోటీ చేయబోతోందని వార్త బయటకు తెలిసినప్పుడు చాలా మంది నిజమని అనుకోలేదు, అదో గాసిప్ అనుకున్నారు. కాని ఆంధ్రజ్యోతి వార్త నిజమని తేలిన తర్వాత సుహాసినికి కుటుంబ మద్దతు ఉందా అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అవి ఇప్పటికీ అంతే కొనసాగుతున్నాయి. అందరి మద్దతు ఉందని ఇప్పటికైతే అనుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం చేయకపోవచ్చు కూడా. వ్యతిరేకం కాదు కానీ మద్దతిస్తారా అన్నదే అసలు విషయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్రదర్స్ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ల గురించే అసలు చర్చ జరుగుతోంది. అందరి మద్దతుతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సుహాసిని చెప్పారు. అందరూ ఆమోద్యం ఉందే కాబట్టి నేను మీ ముందొచ్చాను, ప్రజలకు సేవ చేయాలని. నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి పాలిటిక్స్ లో దిగాలని. ఆ స్ఫూర్తి మీదకి ఇప్పుడు మా తాతగారు మా నాన్నగారు చూసి ఆ స్ఫూర్తి, దాని తర్వాత మా మామయ్య గారైన చంద్రబాబు నాయుడు గారిని చూసి నాకు పాలిటిక్స్ లో దిగాలని నాకు కోరిక. సో అది ఇవాళ నెరవేర్చడానికి నేను మీ ముందుకి వచ్చాను. సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని అనుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించేటప్పుడు, తర్వాత తండ్రి హరికృష్ణకు మహాప్రస్థానంలో నివాళులర్పించేటప్పుడు అందరూ కనిపించలేదు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. సుహాసిని నామినేషన్ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షించారు. కుకట్పల్లిలో అభిమానులు కార్యకర్తలు ఎలాంటి పిలుపు లేకపోయినా పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. కానీ వస్తారని ఊహించిన వాళ్లు మాత్రం రాలేదు. అయితే ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ ద్వారా సోదరికి విజయం కలగాలని ఆకాంక్షించారు. తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎప్పటికీ పవిత్రమైందనని అన్నారు. అయితే ఆ ట్వీట్లో టీడీపీ అధినేత నందమూరి కుటుంబం నుంచి వారసుల్ని రాజకీయంలోకి తీసుకొస్తున్న మామ చంద్రబాబు గురించిన ప్రస్తావన లేదు. దీంతో బ్రదర్స్ ప్రత్యక్ష ప్రచారంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. దీనిపై బాలకృష్ణ విభిన్నంగా స్పందించారు. షూటింగులు లేకపోతే అందరూ ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. అంటే ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ వాళ్ళ మరి షెడ్యూల్స్, వాటిని బట్టి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. బాలకృష్ణ మాటలు నందమూరి కుటుంబంలో మళ్లీ కొత్త అనుమానాలు ప్రారంభమయ్యేలా చేశాయి. అంటే కుకట్పల్లిలో టీడీపీ తరపున, అది సోదరి తరపున ప్రత్యక్షంగా వచ్చి ప్రచారం చేయడానికి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని, అందుకే షూటింగ్ షెడ్యూల్స్ ను కారణంగా చూపిస్తున్నారనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ విషయాన్ని నందమూరి బ్రదర్స్ చెప్పలేదు. నామినేషన్ సందర్భంగా సోదరికి శుభాకాంక్షలు చెప్పి విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రచారం గురించి ప్రస్తావించలేదు. నందమూరి బాలకృష్ణ మహాకూటమి తరపున టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేయడం ఖాయమే. ఆయన వెసులుబాటును బట్టి
ఇతర చోట్ల కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ మహాకూటమి తరపున ప్రచారం చేయరు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కుకట్పల్లి బరిలో సోదరి ఉంది. అక్కడ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున సోదరి పోటీ చేస్తున్నారు. మరి ఆమెకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందన్న నమ్మకం నందమూరి అభిమానులకు ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చివరి రెండు రోజుల్లో ఒక్కరోజో ప్రచారం చేసి ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. కుకట్పల్లిలో సుహాసినికి లభించే మద్దతే ఆ నిరూపణ. మరి ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో అనేది టీడీపీ నేతలకు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది. కుకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ వేశారు. తాత స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపించాలని కోరారు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని నందమూరి బాలకృష్ణ చెప్పారు. నందమూరి నాయకురాలు సుహాసిని కుకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కుకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 11:21 నామినేషన్ పత్రాలను అందజేశారు. సుహాసిని నామినేషన్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతో, తాతయ్య స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను అని సుహాసిని అన్నారు. కుకట్పల్లి ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తనకి అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సుహాసిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు కుకట్పల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఈ నెల 26 నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ చెప్పారు. షూటింగ్ షెడ్యూల్ బట్టి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. 26 నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతుంది. మొత్తం టీడీపీ అండ్ మహాకూటమి ఏదైతే మాకు రూట్ ఇంకా రూట్ ఫైనల్స్ కాల రూట్ను బట్టి రూట్లో ఎక్కడెక్కడ మనకు మహాకూటమి మిగతా స్థానాలు కూడా ఉన్నాయి, తగులుతాయో అక్కడ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. బహిరంగ సభలు, రోడ్ షో అండ్ బహిరంగ సభ రెండు ఉంటాయి. ఒక దాంతో మా వాళ్ళు సాటిస్ఫై గారు మన అటువంటిది ఎదురైతే తప్పు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు స్టేజ్ని కూడా ఆయనతో పాటు పంచుకోవడం జరుగుతుంది. అంటే ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ వాళ్ళ మరి షెడ్యూల్స్ వాటిని బట్టి వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తారు. ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పేరుతో, తెలుగుదేశం పార్టీ బీభంతో నిలబడి గెలిచి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారిన కృష్ణారావు గారిని ఓటమే లక్ష్యంగా ఇవాళ కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి దుర్మార్గ చర్య పాల్పడ్డటువంటి ద్రోహులందరినీ కూడా ఓడించాలన్నదే ఇవాళ మా లక్ష్యం. దాని కొరకు మహాకూటమిలో అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళందరి విజయానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందిస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తాం. నామినేషన్ వేయడానికి ముందు మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణ చిత్రపటానికి పూలదండ వేసి సుహాసిని నివాళులర్పించారు. తండ్రి హరికృష్ణ చిత్రపటాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందు నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆమెతో పాటు నందమూరి బాలకృష్ణ, చుండ్రు శ్రీహరి, పలువురు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తమకెంతో పవిత్రమైందని అన్నారు. తమ తండ్రి హరికృష్ణ సేవలందించిన టీడీపీలో ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధమవుతున్న సుహాసిని విజయం సాధించాలి అని వాళ్ళిద్దరూ ఆకాంక్షించారు.